हेलो अंडी सो ई रोज वीडियो नेनु स्पंज केक एला चेसुकोलो चूपिस्तानु सो ई रेसिपी मनं नार्मल गा तिनडानिकि कूडा वाडुकोवच्चु टी टाइम केक लागा कूडा चेसुकोवच्चु लेदु अंटे मन पेस्ट्री केक कूडा चाला चक्कगा यूज अवुतुंदंडि सो नेनैते ई स्पंज यूज चेस्तानु मैक्सिमम एक्कुवगा एग् केक्स गा अयिते इदे चेस्तानन्नमाट चूसेद्दां रेसिपीनि सो 2x तोने चेस्तानंडि हाफ कप मैदा वेस्तानन्नमाट ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే నేను ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నానండి మైదా వచ్చేసి హాఫ్ కప్ తీసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను సో మొత్తం అన్నిటిని కూడాను లెవెల్ గా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా వేరు కుకింగ్ సోడా వేరు మీరు ఒకసారి చూసుకొని తీసుకోండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మనకి మూడే వస్తాయండి మాక్సిమం కేక్స్ లోని సో మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ మూడిటిని కూడా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని 2x తీసుకుంటున్నానండి x ఖచ్చితంగా మనకి రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి మీరు x ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే మీరు కేక్ చేయాలనుకుంటే ఒక 2 అవర్స్ ముందు తీసి బయట పెట్టేసుకోండి అప్పుడు రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేస్తాయి నేను ఇక 2x తీసుకుంటున్నాను కదా సో మళ్ళీ చాలా మంది అడుగుతారు బేటర్ ఖచ్చితంగా ఉండాలా అని మీకు ఇంత ఫ్లఫీగా ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం బేటర్ అయితే ఉండాలండి మిక్సీలో అయితే ఇంత బాగా అవ్వదు సో ఫస్ట్ నేను 2x తీసుకున్నాను కదా వాటిని మాత్రం నేను ఒక 2 మినిట్స్ వరకు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బేటర్ తోనే బీట్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ 1 స్పీడ్ లోనే తయారు చేసుకుంటానండి నేను ఏదైనా కేక్ బేటర్ తయారు చేసినప్పుడు మాత్రం ఫస్ట్ స్పీడ్ లోనే చేసుకుంటాను మనకి పెద్దగా స్పీడ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ నేను షుగర్ వచ్చేసి 1/2 కప్ తీసుకుంటున్నాను మైదా మనం ఎంత తీసుకుంటామో మెజర్మెంట్ లో సో అదే క్వాంటిటీ షుగర్ కూడా తీసుకోవాలన్నమాట షుగర్ ఒకేసారి వేసుకోకుండా 2 టు 3 బ్యాచెస్ లో వేసుకున్నట్లయితే మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగుంటదన్నమాట మనము ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత షుగర్ వేసుకుంటాం కదా అప్పుడు మనము ఎగ్స్ అనేది బాగా బీట్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి మనకి yellowగా కనిపించకూడదన్నమాట ఇలాగా లైట్ గా వైట్ గా గాని ఆఫ్ వైట్ కలర్ లో గాని క్రీమీగా వచ్చేటట్టు వరకు బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ స్పాంజ్ అనేది వైట్ గా కనిపిస్తది లేదు అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి వెళ్ళిపోతదన్నమాట చాలా మందికి ఆ డౌట్స్ కూడా వస్తుంటాయి సో ఈ షుగర్ ని మనం బాగా బీట్ చేసుకున్నంత వరకు మనం బీటర్ వాడతామండి ఆ తర్వాత స్పాచ్యులా తోనే వాడతాము మనం ఇది నేను ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాను 1/2 కప్ లో సగం అన్నమాట నేను ఇప్పుడు 1/2 kg స్పాంజ్ చేస్తున్నాను కదా 1/2 kg పేస్ట్రీ కేక్ కి స్పాంజ్ చేస్తాను సో 1/2 కప్ లో సగం ఆయిల్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ ఎగ్ కేక్స్ కి మనం ఎసెన్స్ ఖచ్చితంగా ఇంతే ఉండాలి అని అయితే ఉండదండి అంటే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను నాకు రస్మలై కేక్ ఆర్డర్ వచ్చింది అన్నమాట సో అందుకని చెప్పి నేను ఇది చేస్తున్నాను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ రస్మలై ఎసెన్స్ వేసుకుంటున్నాను లేదు అంటే మీరు ఓన్లీ స్పాంజ్ చేయాలి అనుకుంటే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి బ్యాటర్ స్మెల్ చూసుకోండి సో స్మెల్ గనుక ఇంకొంచెం మీకు ఎగ్ స్మెల్ వస్తుంది అంటే మాత్రం ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి పర్వాలేదు ఏమీ కాదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో వాటిని స్పాచ్యులా తో గాని లేదు మీ దగ్గర స్పాచ్యులా లేదు అంటే ఏదైనా స్పూన్ ఉంటది కదా స్పూన్ తో గాని కలిపేసుకోవాలన్నమాట సో మీరు ఖచ్చితంగా కట్టెన్ ఫోల్ లోనే కలపాల అంటే కట్టెన్ ఫోల్ లో కలుపుకున్నట్టయితే మనకి అంటే ఉండల లేకుండా బాగా కలిసిపోతదన్నమాట సో అందుకని చెప్పి అలాగే కలపమంటుంటారు ఇక్కడ నేను 1/2 kg కేక్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా సో నేను ఇప్పుడు వచ్చేసి 6 ఇంచెస్ టిన్ తీసుకున్నాను అన్నమాట మీరు 5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు 6 ఇంచ్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడైతే 6 ఇంచెస్ టిన్ నే తీసుకుంటున్నాను కిందన మనం బట్టర్ పేపర్ వేసుకున్నట్లయితే కేక్ అనేది మాడకుండా ఈజీగా డీమౌల్ట్ అయిపోతదన్నమాట నేను ప్రతి వీడియోలోనే అదే చెప్తాను ఖచ్చితంగా మీరు చేసుకోండి అలాగా సో నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాటర్ అనేది మనము మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది కూడా టిన్ లో వేసేసుకుంటున్నాను అన్నమాట చాలా స్పాంజీగా వస్తదండి చాలా టేస్టీగా కూడా ఉంటది సో మీరు ఇందులో స్పాంజ్ తినాలి అని అనుకున్నట్టయితే టూటీ ఫ్రూటీ వేసుకుంటే చాలా బాగుంటది అన్నమాట పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాటర్ వేసుకున్న తర్వాత టిన్ ఒక 2-3 టైమ్స్ ఇలా డ్యాప్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట సో అందులో ఈ గిన్నె పెట్టేసి నాకు ఇది ఖచ్చితంగా 35 మినిట్స్ లోపే బేక్ అయిపోతుందండి సో నాకైతే 30 మినిట్స్ పట్టింది ఎందుకంటే నేను ప్రీహీట్ అనేది బాగా చేసుకున్నాను మనకి ఈ పెనం అనేది బాగా హీట్లో ఉంటే కరెక్ట్ టైంకి బేక్ అవుతుందండి లేదు మీరు ప్రీహీట్ బాగా చేసుకోలేదు అనుకోండి ఒక 10 మినిట్స్ అయినా చేసుకోవాలి ప్రీహీట్ సో అప్పుడు మనకి కరెక్ట్ టైంకి బేక్ అవుతుంది లేదు అంటే కరెక్ట్ టైంకి బేక్ అవ్వదు నాకు ఎగ్జాక్ట్గా 30 మినిట్సే పట్టిందనమాట సో ఇప్పుడు నేను కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది మీరు ఎలా చెక్ చేస్తారంటే టూత్ పిక్ అయినా పెట్టచ్చు లేదా మీరు ఫింగర్తో అయినా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు బ్యాటర్ ఏది అంటకపోతే ఇంక తీసేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ నాకు ఇంకో కేక్ ఆర్డర్ కూడా ఉంది సో అందుకని చెప్పి ఆ కేక్ కూడా పెట్టేశాను సో ఈ కేక్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను 3 లేయర్స్లో కడ కట్ చేసి చూపిస్తాను ఎంత స్పాంజీగా ఉందో చూడండి సో ఇప్పుడు మీరు రెసిపీ చూస్తున్నారు కదా ఖచ్చితంగా మీకు ట్రై చేయాలనిపిస్తుంది చాలా ఈజీ రెసిపీ అన్నమాట సో ఖచ్చితంగా మీరు చుట్టూ అనేది చాక్తోని ఇలా స్క్రాప్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు గిన్నె కంటుకోకుండా ఉంటుంది అన్నమాట
సో ఇలాగీగా డిమోల్ట్ అయిపోతుంది అనమాట మనం బెటర్ పేపర్ వేసుకున్నట్టయితే. సో చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే చాలా బాగుంటుంది అనమాట రెసిపీ అనేది, చాలా బాగా పొంగుతుంది, ఎగ్తో చేస్తాం కదా. సో షుగర్ మైదా అంతా క్వాంటిటీ అంతా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇందులో ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వెనిగర్ వేయవసరం లేదు, మిల్క్ వేయవసరం లేదు, ఏమీ చేయవసరం లేదనమాట. సో ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఇలాగ సెరిటెడ్ నైఫ్ అంటారు అనమాట దీన్ని, దీంతో కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా క్రమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో నేను ఇది 3 లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు కేక్ అనేది నేను 3 లేయర్స్లోనే చేస్తుంటాను అనమాట. సో అందుకని చెప్పి 3 లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే లోపల క్రమ్స్ కానీ ఫ్లఫీనెస్ కానీ ఎంత బాగుందో చూడండి అసలు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, తినాలనిపించింది. కాకపోతే కేక్ ఆర్డర్ ఉంది కదా, వాళ్ళు ఊరుకోరు కదా. సో అందుకని చెప్పి అయితే పక్కన పెట్టేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎక్కువగా ఇదే చేస్తుంటాను కేక్ రెసిపీస్కి. ఇంకా పాపకి ఏవైనా టీ టైం కేక్స్ కట్ చేయాలన్నా కూడా ఈ రెసిపీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలా ఉంటుందండి, ఎవరికి ఏది నచ్చితే చేసుకుంటూ ఉంటారనమాట. నాకైతే ఇది ఈజీ అనిపించింది. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఎక్కువ పట్టవు. సో కొన్నిట్లో ఏంటంటే మిల్క్ వేస్తారు, ఇందులో ఏమీ వేయాల్సిన లేదనమాట. చాలా బేసిక్ రెసిపీ అనమాట. ఇంకా ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లోని. వీళ్ళైతే ఇంకా ఇక్కడ 3 లేయర్స్ కట్ చేస్తాను కదా, సో మీకు ఒకసారి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా ఉందని చెప్పి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది, మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? సో చాలా స్పాంజీగా వస్తుంది. సో మీరు కనుక చూసినట్టయితే ఇది 1/2 కేజీ రెసిపీ అనమాట. సో ఇదనమాట చూడండి, చాలా స్పాంజీగా వస్తుంది. చూస్తున్నారా అంత స్పాంజీగా ఉంటుంది అనమాట. మనం ఇది టీ టైం కేక్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి. సో చూస్తున్నారా మనం కింద బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మనకి కిందన ఒక మాడిన కలర్ కూడా లేదనమాట, మొత్తం కేక్ అంతా ఇదే కలర్లో ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కేక్ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, వెనిగర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి.